మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. లూకాసు వార్త 5:18. కొందరు మనుషులు ఆ పక్షవాతము కలిగిన వ్యక్తిని యేసయ్య దగ్గర దింపారు. యేసయ్య వారి విశ్వాసమును చూసి అతడిని స్వస్థపరిచారు. కొందరు మనుషులు సమస్యను ప్రభు శక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు. ఎన్ని ఆటంకములైనా వారిని ఆపలేవు. వారు కదలని పరిస్థితులను కదిలించువారు. నాకు తోడు ఎవ్వరూ లేరని నీవు అనుకునవద్దు. కదలిక లేని పరిస్థితులను, నయము కాదనుకునే రోగములను, జీవిత కాలముగా ఆగిపోయిన సంబంధాలను ఏక మనసుతో దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు తప్పక జవాబు వస్తుందని నమ్మి ప్రభు శక్తిని ఆశ్రయించే వారి కొరకు దేవుని అద్భుతము ఎదురు చూస్తున్నారు. ఈ దినము సమస్యలు ఎలాంటివైనా కానీ, నీవు కానీ, కుటుంబంలో ఉన్న మీరు కానీ కలిసి నమ్మకంతో ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము మొదలైనట్లే. పట్టుదలతో చేసే ప్రార్థన, నిరీక్షణ మరియు నమ్మకము వలన మీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలాన్ని నీవు పొందబోతున్నావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినమున మీ యొక్క మహాబలమును బట్టి మా లోతైన సమస్యలను మీ సన్నిధికి తీసుకొని రాగలుగుచున్నానని మీకు వందనములు. ఎలాంటి పరిస్థితులైనా మీ ప్రేమ నుండి ఏది మమ్మును ఎడబాపలేదని, మీ సన్నిధిని సమాధులైనా తెరుచుకుంటాయని, మృతులైనా తిరిగి జీవమును పొందుకుంటాయని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.